జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం ఎదుట గన్ని బ్యాగులను తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. వెంటనే ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆఫీస్ గేట్లు మూసివేసి అధికారులను బంధించేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు రైతులు ఆందోళన ఉధృతంగా మారింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం ఎదుట గన్ని బ్యాగులను తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ నాడికి తెలుసుకుందాం. రవికాంత్ చెప్పండి. శోభన్, ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతు ఎదుర్కొని అతి తక్కువ పంట అంటే ఈ సంవత్సరం చీడపీడలతో పాటు మరోవైపు ఇటు ప్రకృతి రూపంలో వచ్చిన కరువుతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ద్వారా ఏర్పడిన కరువు, నీళ్లు రాక తక్కువ దిగుబడి వచ్చింది. ఇవన్నీ ఎదుర్కొని పంట పండించి మార్కెట్ తీసుకొచ్చిన రైతు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గిట్టుబాటు దొరకక ఇవాళ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో జనగామ మార్కెట్ యార్డుకు ఇవాళ దాదాపు 5-6 రోజుల నుంచి అక్కడే ఉన్నటువంటి రైతులు పంటను తీసుకొచ్చి గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ అంశంపై ఏదైతే ట్విట్టర్ లో కావచ్చు పేపర్ ఫుల్ గా కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాని నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు రైతులు నిండా ముంచుతున్న నేపథ్యము, మోసం చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది, దోపిడీ చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో 1900కు 1 రూపాయి తగ్గకుండా గిట్టుబాటు ధర కేటాయించిన నేపథ్యాన్ని గత ప్రభుత్వంలో చూస్తున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తీవ్రమైన ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. అటు పంట పండించడంలోనూ రైతు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. మార్కెటింగ్ పరంగా పంటను మార్కెట్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ రకంగానూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం యాసంగికి సంబంధించిన రైతు బంధు నిధులు పడినప్పటికీ, రైతు బంధుకు సంబంధించిన ఆసరా ప్రభుత్వం తరఫు నుంచి అందనప్పటికీ, ఇవాళ సాహుకారుల ద్వారా అప్పు తీసుకొచ్చుకొని పంట పండిస్తున్నటువంటి రైతు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. 1900 రూపాయలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న నేపథ్యాన్ని రైతులు చూశారు. ఇప్పుడు ప్రస్తుతం 1500 రూపాయల వరకు మాత్రమే ఇస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు వాళ్ళని దగా చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి గత బుధవారం రోజు నుంచి జనగామ మార్కెట్ లో ఈ అంశానికి సంబంధించి వివాదం కొనసాగుతా ఉంది. గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా ఉన్నాము అని ధైర్యం నింపిన నేపథ్యాన్ని మనం చూసాము. ఆ తర్వాత ఏదైతే రంజాన్ రోజు సైతం అక్కడ నిలబడి రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేస్తాము, రైతుల పక్షాన్ని ఆందోళన చేస్తామని హెచ్చరించిన నేపథ్యాన్ని కూడా మనం చూసాము. ఇదంతా చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెప్పిన నేపథ్యాన్ని చూసాము. అయితే ఆ అండగా ఉన్నది ఎంతవరకు అంటే 1500 రూపాయలకు రైతుల దగ్గర నుంచి కొంటున్న నేపథ్యంలో మరో 30 రూపాయలు మాత్రమే పెంచిన నేపథ్యాన్ని స్పష్టంగా చూసాము. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వచ్చారు, అదేవిధంగా అదనపు కలెక్టర్ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మార్కెట్ యార్డులోనే ప్రత్యేకంగా ఏదైతే ఐకేపీ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. స్పష్టంగా ఇవాళ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏదైతే తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో ఐకేపీ సెంటర్ లో పూర్తిగా ఎండపెట్టుకుని ధాన్యాన్ని అక్కడ రైతులకు తాలు ఎక్కువగా ఉందని చెప్పి ఐకేపీ సెంటర్ లో కొనుగోలు చేయాలని నేపథ్యాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. మొత్తంగా ఈ సంవత్సరం అయితే పూర్తి స్థాయిలో జనగామ జిల్లా వ్యాప్తంగా 179,000
271 ఎకరాల్లో పంట సాగు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారికంగా విడుదలైన లెక్కల ప్రకారమే 5000కు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయిన నేపథ్యాన్ని మనం చూసాము. పంట దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. తమకు నష్టం జరిగితే మాత్రం రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేనట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. రైతులైతే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యాన్ని చూసాం. సాయంత్రం అయితే అక్కడ ఉన్నటువంటి గన్నీ బ్యాగులను తగులపెట్టి కూడా అక్కడ ఆందోళన చేసిన నేపథ్యాన్ని చూసాము. రైతులను మార్కెట్ బయటికి రాకుండా గేట్లు వేసే ప్రయత్నం అధికారులు చేశారు. అధికారులను పూర్తిగా లోపలే ఉంచి వాళ్ళను కూడా బంధించే ప్రయత్నం అయితే రైతులు చేసిన నేపథ్యం కూడా మనం చూసాము. ఇప్పటికైతే రైతులైతే పూర్తిగా తమకు న్యాయం చేయాలని ఒకే ఒక డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. 6 గాలం కష్టించి పంటను తమ బిడ్డల్లా సాదుకునేటువంటి రైతులు తమకు న్యాయం చేయాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇవాళ ఒక మహిళా రైతు తీసుకొచ్చిన పంటకు సంబంధించి ధాన్యం ఆ ధాన్యానికి తాలు ఉందని చెప్పి 800 రూపాయలు మాత్రమే ఇస్తామన్న నేపథ్యంలో వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి ధాన్యాన్ని మొత్తం వెనక్కి తీసుకువెళ్ళిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. అంటే రైతులు అదే పంట కోసం పెట్టుబడితో పాటు ఇవాళ వాళ్ళు మార్కెట్ తీసుకొచ్చేటువంటి రవాణా ఖర్చులు కూడా వృధా పోతున్నాయనే అంశాన్ని మాత్రం స్పష్టంగా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శోభ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.